తెలంగాణలో రాజన్న రాజ్యస్థాపనకు షర్మిల ఏం చేయబోతున్నారు వైఎస్ఆర్టీపీ రాజకీయం అనేక మలుపులు తిరుగుతుందా కాంగ్రెస్ తో చర్చలు కొలికి రాలేదా షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎటుపోతుంది ఒంటరి పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी कुमार्ते वैएस शर्मिल वैएसआरटीपी स्थापించి తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తెస్తానని చెప్పి పాదయాత్రకు మరో ప్రజా ప్రస్థానమని పేరు పెట్టారు సుమారు 3200 కిలోమీటర్లు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడంతో పాటు సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు దీంతో కాంగ్రెస్ లో తన పార్టీ విలీనంతో పాటుగా రాజకీయ భవిష్యత్తు అదే పార్టీలో కొనసాగించాలని శర్మిల నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్లో ఆ ఆశలు కూడా గల్లంతయ్యాయి కాంగ్రెస్ మద్దతు కోసం కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్ర పిసిసి చీఫ్ డికే శివకుమార్ ను కలిసి పార్టీలో చేరేందుకు మంత్రాలు ఉపయోగం లేకుండా పోయినట్లు తెలుస్తుంది అసలే అంతర్గత ప్రజాస్వామ్యం మరి ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలోను పలువురు నాయకులు శర్మిల కాంగ్రెస్ లోకి రావడాన్ని వ్యతిరేకించినట్లు కథనాలు వెలువడ్డాయి పాలేరు టికెట్ సహా కొన్ని డిమాండ్లను ఆమె కాంగ్రెస్ ముందు పెట్టినట్లు సమాచారం శర్మిలను చేర్చుకొని బీఆర్ఎస్ కు ఆయుధాన్ని ఇచ్చి లేనిపోని తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకని రేవంత్ రెడ్డి తెలియజేశారని అయితే ఆంధ్రప్రదేశ్ కి పరిమితం చేయాలని కూడా సూచించారు ఆమె సస్యమేర ఉండడంతో అటు కాంగ్రెస్ కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది దీంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనై ఇక చేసేదేమీ లేక ప్రస్తుతం శర్మిల ఒంటరిగానే ఎన్నికల అదృష్టాన్ని పరీక్షించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడమే కాకుండా తొలి నుంచి ఆమె ఖమ్మం జిల్లాలోనే పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించాలని శర్మిల యోచిస్తున్నట్టు ఆ పార్టీ సన్నిహిత వర్గాల సమాచారం త్వరలో దరఖాస్తుల కార్యాచరణ ప్రక్రియ కూడా పూర్తిగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని శర్మిల అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగాలని మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించాలని శర్మిల యోచిస్తున్నారు అయితే కాంగ్రెస్ నిర్ణయం కోసం మరో ఒకటి రెండు రోజులు వేచి చూడాలని కూడా భావిస్తున్నట్లు చెప్తున్నారు ఆ తర్వాతే శర్మిల తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని కూడా కొన్ని వర్గాలు తెలిపాయి దీంతో తెలంగాణ రాజకీయాల్లో శర్మిల భవిష్యత్తు అడుగులు ఏంటి ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ తోనే రాజకీయంగా ముందుకు వెళ్తారా నిర్ణయంలో మార్పు ఉంటుందా అనే ఆసక్తి కొనసాగుతుంది మరోవైపు శర్మిల పార్టీని తమలో కలుపుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది ఇన్ని మలుపులు తిరుగుతున్న శర్మిల ప్రయాణం మాత్రం ఏం జరుగుతున్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది 119 స్థానాల్లో ఒంటరిగా పోటీకి బరిలో అంటే సాహసంతో కూడిన పని అంతేకాకుండా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల రోజుల వ్యవధిలోనే కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చూడాలి మరి రాబోయే తెలంగాణ ఎన్నికల్లో శర్మిల పాత్ర ఎలా ఉండబోతుందనేది